మహిమాన్వితములైన అమ్మవారి యొక్క త్రిశతి మంత్ర విశేషాలు అద్భుతములైనవి స్వామి స్వామివారు అగస్సుల వారికి ఉపదేశించినటువంటి విశేషములైన మూడు వందల మంత్రాలు ఈ మంత్రాలలో మనకు పంచదశి మంత్ర బీజాక్షరాలు ముందుగా సంపృతం అవుతూ ఉంటాయి శ్రీం అనేటటువంటి సంపద్బీజాన్ని కూడా దీనికి కలిపినట్లయితే షోడశి అవుతుంది షోడశి అంటే చంద్రకళ ఈ షోడశి చంద్రకుడు జ్ఞానకళ అని పేరు ఇది కామేశ్వరి కామేశ్వర స్వాముల వారి శిఖలపై వారి శిరోభూషణంగా ఉండేటటువంటి గొప్ప అలంకారం దీన్నే ధ్రువ కళ అంటారు సాదాక్ష కళ అంటే పదహారవ చంద్రకళ అని అర్థం పదహారవ చంద్రకళ షోడశీ చంద్రకళ అదే సాదాక్ష కళ ధృవకళ అనే విశేషమైన పేర్లు ఉన్నాయి పర్యాయ పదాలు ఇవన్నీ కూడా అలాంటి షోడశీ కళలో ఉన్నటువంటి పదహారు కళలు ఏమిటంటే ఇక్కడ బ్రహ్మశ్రీ చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు అంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చందూరు శాస్త్రి గారు అంటారు కదా మహానుభావులు లలితోపాసకులు వారు చెప్పిన విశేషాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం షోడశీ కళలో ఉన్నటువంటి విశేషమైన తత్వాలు పదహారున్నాయి అతిరాత్రే షోడశీ షోడశి షోడశనం గృహ్ణాతి అతిరాత్రే షోడశనం గృహ్ణాతి నాతిరాత్రే షోడశనం గృహాతి షోడశీ అంటారట అతిరాత్రే షోడశనం గృహాతి నాతి రాత్రే షోడశనం గృహ్ణాతి ఇది అతి అతిరాత్రే రాత్రి భాగం పూర్తయిన తర్వాత అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నా అతిరాత్రే రాత్రి భాగానికి ముందు భాగంలోనూ కూడా రాత్రం కానప్పుడు కూడా షోడశి కళ ఏదైతే ఉంటుందో చంద్రుడు అటువంటి కళను సంగ్రహించి అనుగ్రహిస్తుంటాడు అదే షోడశీ కళ అంటారు ఇది విశేషమైనటువంటి అమృతతుల్యం క్రతువులు చేసే క్రతువులు క్ క్ అంటే సుదీర్ఘ యజ్ఞాలు చాలా కాలం పాటు చేసేటటువంటి యజ్ఞాలు క్రతువులు క్ అంటారు అటువంటి క్రతువు ప్రక్రియల్లో షోడశీ రూపము సోమరస పాత్ర అంటారు సోమరస పాత్ర షోడశీ రూప పాత్ర షోడశీ రూపి అంటారు అటువంటి విశేషమైన షోడసిలో వరుసగా పదహారు కళలు ఏమిటంటే ప్రాణము శ్రద్ధ ఆకాశము వాయువు జ్యోతిస్సు జలము పృథ్వీ ఇంద్రియాలు మనస్సు అన్నము వీర్యము తపస్సు మంత్రము కర్మలు లోకాలు నామము ఇవి పదహారు ప్రాణము మొదటిది శ్రద్ధ రెండవది ఆకాశం మూడవది వాయువు నాలుగవది జ్యోతిష్ ఐదవది జలం ఆరు పృథ్వీ సప్తమం ఇంద్రియాలు అష్టమం మనస్సు నవమం అన్నం దశమం వీర్యం నామ తేజ ఏకాదశం తప ద్వాదశం మంత్రం త్రయోదశం కర్మాణి చతుర్దశం లో పంచదశం నామాని షోడశం ఇవన్నీ కూడా షోడశీ కళాత్మకములు అని విశేషంగా చెప్పారు ఇంకా ఏమిటి దీని యొక్క విశేషం అంటే మరో విశేషం దీంట్లో విష్ణుముఖావై దేవాచ్ఛందో అభిరమాం లోకాన లోకాన్ ఆపద లోకాన్ అనపజయమభ్య మహాగుం ఇంద్రో వజ్రబాహు షోడశీ కర్మ యచ్చతు విష్ణువు ముందు దేవతలు మొదలైన దేవతలందరూ కూడా లోకాలను అధిగమించినవారు జయించినవారు వజ్రాయుధుడైనటువంటి ఆ దేవేంద్రుడే ఈ షోడశీ రూప ప్రభావాన్ని మానవులందరికీ ఇచ్చునుగాక షోడశీ రూపుడైనటువంటి ఇంద్రుడు వజ్రాయుధుడై వజ్రాయుధుడై మా దోషాలను తొలగించునుగాక అలాగే కామక్రోధ లోపమోహ మత మాత్సర్యాది ఆసురీ గుణ సంపత్తిని ఆసు గుణములు కూడా ఈ షోడశీ కళ నశింపజేయునుగాక అని విద్యారణ్య స్వాముల వారు షోడశీ కళ వ్యాఖ్యానంలో చెప్పారు విద్యారణ్య స్వాముల వారు అంటే క్రీస్తు శకం పదమూడు శతాబ్దంలో పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మింపజేసిన చేసినటువంటి అద్భుతమూర్తి ఆయన ఆయన పేరుతోనే విద్యానగర సామ్రాజ్యం కాలాంతరంలో విజయనగర సామ్రాజ్యంగా పరిణమించింది హంపి విజయనగర సామ్రాజ్యం కర్ణాటక ప్రాంతం అలాంటి విశేషమైన షోడశీ కళ గురించి అద్భుతంగా మనకు అనుగ్రహ అను అనుగ్రహించారు చందోలి శాస్త్రి గారు ఇంకా విశేషమైనటువంటి చక్ర నవం నవ చక్ర నవకం చక్ర నవకం గురించి కూడా చెప్పారు ఇక్కడ చక్ర నవకం తొమ్మిది చక్రాలు ఉన్నాయి చక్ర రెండు శక్తి కేంద్రాలు అవి శ్రీ లలితా త్రిశతి మూడు వందల నామాలు కనుక దానికి దీనికి ఏమిటి సంబంధం అంటే అదే వివరం వివరిస్తున్నారు శ్రీ లలితా త్రిశతి అంటే మూడు వందల మంత్రాలు కలిగినటువంటిది ఈ స్తోత్రాన్ని అగస్టుల వారి ప్రార్థనను అనుసరించి హైగురు వారు చెప్పారు వీటిలో శివవర్ణములు ఏమిటి శక్తివర్ణములు ఏమిటి అని అడిగారు అగస్సుల వారు శివపరమైనటువంటి ఏమిటి అలాగే శక్తిపరములైనటువంటి మంత్రాలు ఏమిటి అలాగే శివశక్తిమైన చక్రములు ఎన్ని శక్తివర్ణము శక్తిపరమైనటువంటి చక్రములు ఎన్ని అవన్నీ అడిగారు అప్పుడు హైగురు స్వామివారు చెప్తారు నాయన చాలా విశేషమైన విషయం అడిగావు నువ్వు ఇది మంత్రరహస్యం ఈ విశేషమైన మంత్రరహస్యాన్ని నువ్వు అడిగావు గనక అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ఆదేశంతో నేను నీకు ఉపదేశిస్తున్నాను అని హావిగరీ స్వామి వారు చెప్పారు ఇక్కడ ఆ విషయం ఏంటంటే శ్రీ లలిదా త్రిశతి అంటే మూడు వందల మంత్రాలు కలిగినటువంటిది వీటిలో ప్రత్యేకంగా వరుసగా పంచదశీ బీజాక్షరాలతో సంబంధమైన మంత్రాలు కనుక కత్రయము హద్వయము అంటే కకారంతో ప్రారంభమైన మంత్రాలు అరవై హకారంతో ప్రారంభమైన మంత్రాలు నలభై మొత్తం వంద నామాలు అంటే కత్రయం త్రయం అంటే మూడు ఒక్కొక్క బీజాక్షంతో ఇరవై ఐదు మంత్రాలు మనకు దర్శనమిస్తున్నాయి కత్రయం అంటే కకారంతో ప్రారంభమయ్యే మంత్రాలు మూడు ఇరవైలు అరవై మంత్రాలు తర్వాత హకారంతో ప్రారంభమైనవి హద్వయం 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 ద్వయం అంటే రెండు హకారంతో ప్రారంభమయ్యే మంత్రాలు ఇరవై ఇరవై నలభై అవి అరవై ఇవి నలభై మొత్తం వంద మంత్రాలు మనకు శైవ ప్రకీర్తినములు మంగళకరములు శవభాగములు తర్వాత మిగిలినటువంటివి నామాల్లో నూట నలభై నామాలు కూడా అవి ఇంకొక ఇంకా ఇంకో ఒక నూట నలభై నామాలు హ్రీంకారాత్రయపూర్వక నామాలు హ్రీం హ్రీం అంటే శక్తిబీజం శక్తిపరములైనటువంటి మంత్రాలు హ్రీమ్ అనేటటువంటి బీజాక్షరంతో మనకు దా కనిపించే మంత్రాలు నూట నలభై ఉన్నాయి ఈ విధంగా వంద నూట నలభై రెండు వందల నలభై అయ్యే మిగిలిన నామాలు అరవై నామాలు ఈ విధంగా మనకు మొత్తం మూడు వందల నామాలు కనిపిస్తున్నాయి ఇక్కడ వరుసగా బీజాక్షరాలతో కనిపించేవి మొదట మనకు కకారం తర్వాత ఏకారం ఈకారం లకారం ఇది మొదటి వాగ్భవ కూటం చివర హ్రీం దాంతో ప్రథమ కోటం అయింది తర్వాత హ హ స క ల ఈ ఐదు అక్షరాలతో కూడినటువంటిది ద్వితీయ కోటం మధ్యమ కూటం ఉంటారు ఈ ద్వితీయ కూటం కూడా చివర హ్రీం అనే శక్తి బీజంతో పూర్తవుతుంది తర్వాత తృతీయ కోటం సాకాల మూడు అక్షరాలు ఇది శక్తి గోటం తృతీయ గోటం చివర హ్రీం ఇక్కడ కూడా హ్రీం ఉన్నది అంటే ఈ అక్షరాలతో మొత్తం పదిహేను అక్షరాలు బీజాక్షరాలున్నాయి కనుక ఒక్కొక్క బీజాక్షరంతో ఇరవై మంత్రాలు మనకు దర్శనమిస్తున్నాయి ఇరవై పదిహేనులు పదిహేను ఇరవైలు మూడు వందలు ఆ విధంగా మూడు వందల మంత్రాల యొక్క విశేషం మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ ఇందులో నవచక్ర సమన్వితమైనటువంటి సిరి చక్రాన్ని కూడా ఇక్కడ అనుభవింపజేస్తున్నారు త్రికోణం ఒక త్రికోణం అలాగే తర్వాత అష్టకోణం దశకోణ ద్వయం చతుర్దశార చక్రం ఇవి ఐదు శక్తి కేంద్ర శక్తి చక్రములు త్రికోణం ఒకటి అష్టకోణం ఒకటి దశకోణాలు రెండు చతుర్దశార చక్రం ఒకటి మొత్తం ఐదు ఈ ఐదు శక్తి చక్రాలు తర్వాత బిందువు బిందువు తర్వాత అష్టదడ పద్మం షోడశదళం చతుష్కోణం ఇవి శివచక్రాలు బిందువు అష్టదడ పద్మం షోడశదళం చతుష్కోణ పద్మం పద్మం ఇవి కూడా శివచక్రాలు శివచక్రాలు నాలుగు శక్తిచక్రాలు ఐదు మొత్తం నవ నవచక్రం చక్ర నవకం త్రికోణంలో బిందువు ఉంటుంది అష్టకోణంలో అష్ట పద్మం దశకోణ ద్వయంలో షోడశారం కనిపిస్తాయి చతుర్దశారంలో భూపురం సంశ్లిష్టంగా ఉంటుంది ఈ సేవ చక్రాలకు శక్తి చక్రాలకు అవినాభావ సంబంధం ఉంది తొమ్మిది చక్రాలు కూడా శివశక్తి స్వరూపములే అని తెలుసుకున్నవాడే విధుడు అంటారు శక్తి త్రికోణ రూపిణి శివుడు బిందురూపుడు ఇదే విశేషమైనటువంటి విద్య ఈ శ్రీ విద్యను తెలుసుకున్నవాడే అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడవుతాడు ఈ విధంగా స్వామివారు లలితా త్రిశుతి ఫలశ్రుతిని చెప్పి లలితాంబిక ఆనందమగ్న హృదయుడై ఆయన తన్మయీభావంతో అగస్సుల వారికి వెన్నీ చెప్పారు పూర్వపీఠగా ఉత్తరపీఠకలతో ఒక పర్యాయం త్రిశుతి నామాలు చదవడం సంప్రదాయం ముందు పూర్వపీఠగా తర్వాత త్రిశుతి నామాలు తర్వాత ఉత్తరపీఠిక చదివే సమయంలో ఎక్కువ పర్యాయాలు మూలం పారాయణ చేయడం మంచిది పూజాదుల్లో పూజ చేసేటప్పుడు ఒకసారి అయినా సరే పూర్వోత్తర పీఠికలు చదవాలి ఇది శ్రీ విద్యా మంత్రోపాసక నియమము ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం క ఏ ఈ లా హ్రీం దీన్ని కాది విద్య అంటారు కకారంతో మొదలైనవి ఇది ల హ్రీం దీన్ని హాది విద్య హకారంతో మొదలైన హాది విద్య అంటారు ఇది మధ్యకోటం స హ్రీం స సకారంతో ప్రారంభం సాది విద్య అంటారు దీన్ని శక్తి కోటం అంటారు ఈ విధంగా ఈ పదిహేను బీజాక్షరాలకు కూడా పదిహేను శక్తి స్వరూపాలు అధిదేవతలుగా దర్శనమిస్తుంటాయి అలాంటి శక్తి స్వరూపాలతో కూడిన మంత్రాలను మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం తర్వాత మనం ఇక్కడ ప్రత్యేకంగా గ్రహించవలసింది ఏంటంటే అంగన్యాసకరన్యాసాలతో ధ్యాన శ్లోకంతో కూడా కలిపి మనం పారాయణ చేయడం శ్రేయస్కరం దానివల్ల మనకు సంపూర్ణ ఫలితం కలుగుతుంది ముందుగా అంగన్యాసం చేసినప్పుడు సంకల్పం ఎలా చెప్పుకోవాలి అస్య అసెస్తీ స్తోత్రమహామంత్రయ భగవాన్ హయగ్రీవ ఋషి అనుష్ంద్రీలలిత మహేశ్వరి దేవత ఐం బీజం సౌహశక్తి క్లీం కీలకం మమ చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థే జపే వినియోగ ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపం పెట్టుకోవాలి లలిత సహస్రనామస్తోత్రం మనం అధ్యయనం చేశాం కదా అక్కడ మంత్రదష్టలు ఎవరు వసుంజాది వాగ్దేవతలు అసలు శ్రీ లలితా సహస్రనామస్తోత్రమహంత్రయ వసుంజాది వాగ్దేవత ఋషయ అని చెప్పాం అక్కడ కానీ ఇక్కడ మంత్రద్రష్ట ఎవరు హైగురు స్వామివారు అంటే సహస్రనామ స్తోత్రం కంటే చాలా విశేషమైన మహిమాన్వితమైన స్తోత్రం త్రిశతి స్తోత్రం అనేటటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ హైగురు స్వామివారే ప్రత్యేకంగా దీనికి ఋషి మంత్రద్రష్ట అనుష్ ఛందస్సు శ్రీ మహేశ్వరి దేవత ఐం బీజము సౌహ్ శక్తి క్లీం కీలకం దేనికి వినియోగం మమ చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థే ధర్మ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషాధి జపే వినియోగ ఇప్పుడు ముందుగా కరన్యాసం ఓ అంగుష్టాభ్యాం క్లీం తర్జనేభ్యాం నమ సౌ మధ్యమాభ్యాం నమ సౌ అనామిగాభ్యాం ఓం ఓ క్రీం కనిష్ఠిభ్యా ओम अयम करतल करपृष्ठाभ्याम नमः ओम इपुडु अंगन्यासम् ओम अयम हृदयय नमः ओम क्लीम शिरशे स्वाहा ओम सौहु शिखायै वौषटु ओम सौहु कवचाय हुम ओम क्लीम नेत्रत्रयाय वौषटु ओम सौहु अस्त्राय फट భూర్భువ సోరోం ఇది దిగ్బ్యానం అతిమధురచాపహస్త అపరితోదాణసౌభాగ్యాం అరుణాతిశయకరుణా అభినవకుశసుందరీముపాసే ఇప్పుడు పంచపూజలు లం పృథ్వీతవాత్మనే శ్రీలత్యే నమ శ్రీగంధం పరికల్పయామి హం ఆకాశతవాత్మనే శ్రీలితై నమ పుష్పం పరికల్పయామి ओम यम वायुतत्वात्मने श्री रडदा देवी नमः धोवं परकल्पयामि ओम रम तेजस तत्वात्मने श्री रडदा देवी नमः देवं परकल्पयामि ओम वम अमृत तत्वात्मने श्री रडदा देवी नमः अमृत नैवेद्यं परकल्पयामि ओम सम सर्वतत्वात्मने श्री रडदा देवी नमः थांबुरादि सर्वोपचार पूजा परकल्पयामि तरद गुरुस्तुति గురు బ్రహ్మ గురు విష్ణుః గురు గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఇందులో ఈ త్రిశుతి ధ్యాన శ్లోకానికి భావం కూడా చాలా విశేషమైంది అదొకసారి మనం స్మరించి తర్వాత పూలపెట్టుకులో ప్రవేశిద్దాం అతి మధుర చాపహస్తాం అత్యంతమైన మాధుర్యం కలిగినటువంటి చెరకు విల్లు ధనుసుగా అమ్మవారి చేతిలో ఉన్నది అపరిమిత ఆమోద బాణ సౌభాగ్యం ఇంకా అమ్మవారి చేతిలో విశేషమైనటువంటి పుష్ప బాణాలు కూడా ఉన్నాయి అవి అపరిమితమైన పరిమళ భరితంలో ఉన్నాయి ఆమోదం అంటే పరిమళం సుగంధం సుగంధ భరితమైనటువంటి బాణాలన్నీ కూడా అమ్మవారి చేతిలో ఉన్నాయి అరుణాం అతిశయ కరుణాం అమ్మవారు అరుణవర్ణంలో ప్రకాశిస్తున్నారు అతిశయ కరుణాం అత్యంతమైన కరుణామూర్తి అమ్మవారు అభినవ సుందరి నూతనంగా ఏర్పడినటువంటి కుశలు దర్భలు ఆ దర్భలు ఎటువంటి వర్ణంలో ఉంటాయో స్వర్ణవర్ణంలో అటువంటి స్వర్ణవర్ణంతో ఉన్నటువంటి సుందరి లలిత త్రిపురి సుందరి త్రిపురి సుందరి దేవిని ఉపాసే ధ్యానిస్తున్నాను అమ్మా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ త్రిశతి స్తోత్ర అధ్యయన కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించే శక్తిని మాకు అనుగ్రహించు తల్లి ఈ సత్సంగంలో ఉన్నటువంటి మా సభ్యులందరికీ కూడా నీ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో త్రిశతి అధ్యయన కార్యక్రమం నిరాటంకంగా జయప్రదంగా పూర్తి చేయాలి అటువంటి శక్తిని అనుగ్రహించాలని అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఇప్పుడు పూర్వపేట శకుంకుమమిలేపనాం అడికచుంబికస్తూరికాం సమందహసితేక్షణం సశరచాప పాంకుశాం అశేషజనమోహిని అరుణమాల్యభూషాంబరాం జప విధౌ స్మరేదంబికాం అద్భుతమైన ధ్యాన శ్లోకం లలిత సహస్రనామాధ్యయన కార్యక్రమంలో కూడా మన ఈ శ్లోకాన్ని చదివాం సకుంకుమవిలేపనాం అళికచుంబి కూరికాం సమందేక్షణ సశరచాప అరుణమాల్య అశేషజనమోహిని అరుణమాల్యభూషాంబరాం భాసురాం జపవిధౌ స్మరేదంబికాం జపవిధౌ స్మరేత్ అంబికాం ఈ త్రిశతి మంత్ర మంత్రజపంలో అమ్మవారిని ధ్యానించాలి స్మరించాలి ఎలా ఉన్నారు అమ్మవారు సకుంకుమ విలేపనం కుంకుమ వర్ణం చేత విలేపనం చేయబడినవారు వసంజాది వాగ్దేవతలు అమ్మవారిని కుంకుమతో అలంకరించారు అడిక చుంబి కస్తూరికా అమ్మవారి యొక్క ముంగురులు కస్తూరి తిలకాన్ని చుంబిస్తూ ఉన్నాయి అంటే అమ్మవారి యొక్క ముంగురులు ముందు పడినటువంటి అమ్మవారి యొక్క కేశములు లలాట భాగంలో అమ్మవారి యొక్క కస్తూరి తిలకాన్ని స్పృశిస్తూ ఉన్నాయి సమంద హసిత ఈక్షణం సమంద హసిత ఈక్షణం అమ్మవారి చూపు ఎలా ఉందంటే నవ్వుతూ ఉంది చూపులు నవ్వడం ఏమిటి అదే విశేషం మనం చూస్తుంటాం కొంతమంది నవ్వుతుంటే కళ్ళల్లోంచి నుంచి నవ్వు వస్తుందా అనిపిస్తుంది అది అమ్మవారి యొక్క శక్తి అమ్మవారు అలా ఉన్నారట సమంత హసిత ఈక్షణం చిరునవ్వుతో కూడిన చూపులు కలిగినటువంటి అమ్మవారు అమ్మవారి దరహాసం ఆమె నేత్రాల్లో దివ్యమైన నేత్రాల్లో కనిపిస్తుంది స చాప పాష అంకుశాం శశర చాప పాష అంకుశాం స బాణములతో కూడిన శరాట బాణములు స అంటే సహిత అనర్థం శరములతో కూడినటువంటి చాప ధనుసును పాశ పాశమును అంకుశ అంకుశమును ధరించిన వారు అశేష జనమోహిని అశేష జనవాహిని మోహింప మోహితం అయిపోతుంది అమ్మవారి యొక్క దృష్టి పడేటప్పటికి ఎందుకంటే అమ్మవారు ఎలా ఉన్నారు అరుణమాల్య భూషాంబరాం అరుణిమ వర్ణంతో ఉన్నటువంటి పుష్పమాల ధరించారు అనేక రత్నాభరణాలు ధరించారు జప కుసుమభాసురాం జపాకుసుమం ఏ విధంగా అరుణవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుందో అలా ఉన్నారు అమ్మవారు అలాంటి అమ్మవారిని జప స్మరేత్ అధ్యయన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అమ్మవారిని స్మరించి పూర్వపెట్కలో ప్రవేశిస్తున్నాం ముందుగా పూర్వపెట్క ఒకసారి చదువుదాం తర్వాత ఈ విశేషమైనటువంటి త్రిశతి మంత్రాలు ప్రారంభం చేద్దాం ఓం అగస్త్య ఉవాచ हयग्रीवदयासिन्धो भक्तवत्सला त्वत्तश्रुतमशेषेण श्रोतव्यं यद्यदस्तितत् अगस्त्य उवाच हयग्रीवदयासिन्धो भक्तवत्सला त्वत्तश्रुतमशेषेण श्रोतव्यं यद्यदस्तितत् अगस्त्य उवाच हयग्रीवदयासिन्धो भक्तवत्सला

क्रियातिर नयवजयेते काश्नार्थ प्राप्त इति एव शोच युस्याम्यहं प्रभो चतुर्थ श्लोक किमिदम कारणं ब्रूहि जातव्यां शोपि वापुनह अस्तु जयन्म मम तं ब्रूहि ब्रूहि च युत्वा प्रणम्यतम् किमिदम कारणं ब्रूहि जातव्यां शोपि वापुनह अस्तु जयन्म मम तं ब्रूहि ब्रूहि च युत्वा प्रणम्यतम् किमिदम ब्रूहि ज्ञातव्यांशोऽसि वा पुनः ज्ञातव्यां याम्ष... ज्ञातव्यांशोऽपि वा पुनः अस्तु चेन्ममतं ब्रूहि ब्रूहित्युक्त्वा प्रणम्यतं सोतौ वाच पञ्चमश्लोकः समाललम्बे तत्पादयुगलं कलशोद्भवः हयाननो भेतभीतः किमिदं किमिदं त्विति सोतौ वाच समाललम्बे तत्पादयुगलं कलशोद्भवः हयाननो भेतभीतः

तृणं तं प्रणम्यैव स मुनिः तत्पादावत्यजन् स्थितः तूष्णीं स्थितः स्मरन्नाज्ञां ललिताम्बा पुरा तव प्रणम्यैव स मुनिः तत्पादावत्यजन् स्थितः तूष्णीं स्थितः स्मरन्नाज्ञां ललिताम्बा पुरा तृणं तं प्रणम्यैव स मुनिस्तत्पादावत् त्यजन् स्थितः अनन्तरनवमश्लोकः वर्षत्रयावधितता गुरुशिष्यौ तथा स्थितौ तच्छृण्वन्तश्च पश्यन्तः सुविस्मिताः विस्मिताः वर्षत्रयावधितथा गुरुशिष्यौ तथा स्थितौ तच्छृण्वन्तश्च पश्यन्ते पश्यन्तः सर्वलोकास्व विस्मिताः वर्षत्रयावधितथा गुरुशिष्यौ तथा स्थितौ तच्छृण्वन्तश्च पश्यन्तः సర్వోకాస్ విస్మిత అనంతరం కామేశ్వర కారసమన్విత ప్రాదుర్భూత రహస్యేవం హయగ్రీవం అవోచత నవమ కామేశ్వర కారసమన్విత ప్రాదూర్భూత రహస్యేవం హయగ్రీవం అవోచత త్రీ లలితాదేవి కామేశ్వర సమన్విత ప్రాదుర్భూత రహస్యేవం హయగ్రీవం అవోచత దీంతో మనకు తొమ్మిది శ్లోకాలు అయ్యాయి ఈ ఈ తొమ్మిది శ్లోకాలు కూడా చాలా విశేషమైనవి ఇందులో అగస్సుల వారు చెప్పిన శ్లోకాలు నాలుగు ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ శ్లోకాలు హయ అగస్టుల వారు చెప్పినటువంటివి తర్వాత సూతవు సూతులవారు సూతుల వారు మహామునులకు నైమిషారణ్యంలో చెప్తున్నటువంటి బ్రహ్మాండ పురాణాంతర్గతమైన విషయం గనుక సూతవువాచ అని ఇక్కడ చెప్పారు సూతుల వారు విషయాలు ఐదు శ్లోకాలు ఉన్నాయి పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ శ్లోక పర్యంతం సూతుల వారు చెప్పినటువంటి శ్లోకాలు తర్వాత ఇప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై హైగురే స్వామి వారికి అగస్టుల వారికి అభయప్రదానం చేస్తూ విశేషమైన విషయాలు చెప్తారు అనుగ్రహ భాషణం చేస్తారు శ్రీదేవి వాచ ఇది పదో శ్లోకం శ్రీదేవి వాచ అనే శ్రీదేవి మాట్లాడడం ప్రారంభించారు అమ్మవారు అటువంటి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పొందేటువంటి విశేషమైన శ్లోకాలు మనం ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం ఇవి పదో శ్లోకం నుంచి ప్రారంభం ఈ పదో శ్లోకం నుంచి వరుసగా ఇరవై ఎనిమిదో శ్లోకం వరకు పదో శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదో శ్లోకం వరకు ఉన్నటువంటి ఈ పంతొమ్మిదో శ్లోకాలు కూడా పూర్వపీఠిక అంతర్గతములు పూర్వపీఠగా అంతర్గతములు త్రిశతి పారాయణ చేసినప్పుడు పూర్వపీఠిక కూడా చేయాలి ఉత్తరపీఠిక కూడా తప్పనిసరిగా చేయాలి అది నియమం అందుచేత ఆ నియమాన్ని అనుసరించి ఇప్పుడు మనం తొమ్మిది శ్లోకాల వరకు పూర్తి చేసాం ఇప్పుడు అమ్మవారు ప్రత్యక్షమే ఏం చెప్తారు అనే విషయం రేపటి కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం రేపు అమ్మవారు దర్శనం చేసుకుందాం మహా ఆగామి కార్యక్రమే శ్రీదేవ్యా అనుగ్రహప్రాప్త్యర్థం శుభం భవతు స్వస్తి యా సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ స్వస్తి